సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అధికారంలోకి వచ్చింది. అవన్నీ కూడా మేము చేసి చూపించామని ముఖ్యంగా ముఖ్యమంత్రి టీవీ9తో మాట్లాడుతూ చెప్పారు. సో ఇప్పుడు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా బీఆర్ఎస్ కి ఎంతవరకు పోటీ? అసలు గ్యారెంటీ వాళ్ళకి వారంటీ లేని పార్టీ. ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో మానేరు తీర ప్రాంతం ఉంది. మానేరు తీర ప్రాంతంలో 21 రీజులు పిలిచారు. 21 రీజులు పిలిస్తే 21 రీజులల్ల ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు భాగస్వామ్యం ఉంది. బీఆర్ఎస్ మంత్రులకు ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం ఉంది. 21 రీజులల్ల 20 రీజులు నడతా ఉన్నాయి. ఇవాళ అధికారులు పెట్టి ఇవాళ విపరీతమైన లారీలు ఇవాళ రోడ్లను మొత్తం నాశనం చేసి మనుషులను చంపకుండా ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గం మానేరు తీర ప్రాంతాన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దాసరి మనవరెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే కనసన్నులు మొత్తం సర్వనాశనం చేసిర్రు. పర్యావరణం మొత్తం దెబ్బతీసిండ్రు. అందులో ఇదే ఎమ్మెల్యే చాలని చెప్తే అటు ముఖాన కూరాలి ఇంట్లో అన్నాడు పోయి ఈ నిడిచో ఈ నియోజకవర్గం ఇప్పటి వరకు మా నియోజకవర్గంలో ముగ్గురు చెప్పారు. నొక్కి ఒక యాదవ్ అనే వ్యక్తి మా గొల్లపల్లె సుల్తాన్ మా గొల్లపల్లె కాలు వేయింది మొత్తానికి. కానీ ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ కాంట్రాక్టర్లు కానీ ఎవ్వరు కూడా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఇసుక రీచ్లు ఏవైతే ఉన్నాయో దానికి మేజర్ మినరల్ మైనర్ మినరల్ అనే రెండు పదాలు ఉన్నాయి. మేజర్ మినరల్ అంటేనేమో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే శాండ్ అది 5 మీటర్ల లోతు తీసడానికి అవకాశం ఉన్నది. మైనర్ మిల్ అంటేనేమో ఇక్కడ ఉన్న ఈ జిల్లాలో ఉండబడేటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఇండ్లకు కావచ్చు కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు తీసుకునే అవకాశం ఉన్నది. కానీ ఆ విధి విధానాలు పాటించకుండా ప్రభుత్వ విధి విధానాలు పాటించకుండా అధికారులతో కుమ్ముక్కాయి పాలకులతో కుమ్ముక్కాయి 40 టన్లు ఉంటే 50 టన్ల లారీలతోని నడుపుకుంటూ పోతే ఈ అన్ని సిఆర్ఎఫ్ రోడ్లు సెంట్రల్ రోడ్ ఫండ్ కింద వచ్చిన రోడ్లన్నీ కూడా ఆ యొక్క వేటేజ్కు రోడ్లు ఈ సంవత్సరం వేస్తే వచ్చే సంవత్సరం వరకు మళ్ళా గుంతలయ్యే అవకాశం ఉన్నది. గతంలో మైనింగ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఏడి మైన్స్కు సంబంధించి ఇంతకుముందు ఆదాయము ఎంత ఉండే ఇప్పుడు మైన్స్ డిపార్ట్మెంట్కు ఎంత ఆదాయం ఉంది లెక్క తీస్తే తెలుస్తుంది. గతంలో ఎన్నడూ కూడా పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సోయి ఎంతనో నేను ఒకసారి చెప్తా. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి. రామగుండం నియోజకవర్గంలో కానీ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందించేటువంటి విధంగా ప్రణాళిక చేయలేదు. అదే శ్రీధర్ బాబు గారు కంప్లీట్ అయినాక అదే పెద్దపల్లికి ఒక చుక్క నీరు వచ్చేటట్టు ప్రణాళిక. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి రామగుండం నియోజకవర్గం దాన్ని ప్రారంభం చేసినాం. ఇలా 20,000 ఎకరాలకు మా కేసీఆర్ గారు 80 కోట్ల రూపాయలతోని లిఫ్ట్ ప్రారంభం చేసిన. లింగయ్య గారు, బీఆర్ఎస్ పార్టీ ఏమో అభివృద్ధి సంక్షేమ నినాదంతో ప్రజలకు వెళ్తామంటున్నారు, కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో ఇచ్చిన 6 గ్యారెంటీలతో ప్రజలకు వెళ్తామంటున్నారు, బీజేపీ ఏ నినాదంతో వెళ్ళబోతుంది ప్రజల్లోకి? బీజేపీ స్థానిక నినాదంతోని స్థానిక అవసరాలు పెంచడం కోసము స్థానిక అవసరాలు పరిపుష్టి చేయడం కోసము అనేకమైనటువంటి పథకాలు మేము నిన్న 13,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో శంకుస్థాపన చేయడం జరిగింది అభివృద్ధి పథకాల పేరు మీద. చంద్ర గారు, ఇప్పుడు ఒక ఈ 3 నియోజకవర్గాలు మాత్రమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఒకసారి గమనిస్తే దళిత బంధు ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టింది. కానీ ఒక 20% కూడా అమలు కాని పరిస్థితి, లబ్ధిదారులకు చేరని పరిస్థితి. ఇది తప్పుడు ప్రకటన ఆలోచన. ఎందుకంటే దళిత బంధు పథకం అనేది భారతదేశంలోనే ఎవ్వరు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేశారు.
ప్రకటన చేసిన తర్వాత ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కేసీఆర్ గారు రెండో ప్రకటన కూడా చేశారు ప్రతి ఇంటికి కూడా దళిత బంధు వస్తది అని కూడా ప్రకటన చేశారు ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎస్సీ వర్గానికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ లో గాని ఈ యొక్క ఫండ్ ను అలోకేషన్ చేసినటువంటి దాన్ని దానికి దగ్గ అనుగుణంగా నియోజక వర్గాలకు మొదటి ఫేజ్ లో 100 మందికి ఇవ్వడం జరిగింది రెండో ఫేజ్ లో 1100 మందికి ఇవ్వబోతా ఉన్నాం నియోజక వర్గాలలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి దళిత కుటుంబానికి 10 లక్షలు 100కు 100 శాతం ఇస్తాం అనేది విశ్వాసం దళిత కుటుంబాలలో ఉన్నది మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తానని అన్నారు కదా మీరు మీ నియోజక వర్గంలో మన జిల్లాలో ఉన్న నియోజక వర్గంలో అట్లా చేసినట్టు కనబడతలేదు।